గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ వేళ రాష్ట్రపతి ముర్ముకు అవమానం జరిగిందా? అయోధ్యకు రావాలని ముర్ముకు ఆహ్వానం అందించలేదా? సోషల్ మీడియాలో ప్రచారం వెనుక నిజమింత? అయోధ్యలో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. బాలరాముడు కొలువుదీరాడు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని దేశ విదేశాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందగా వారందరూ శ్రీరాముని సన్నిధికి తరలివచ్చారు. కుల మతాలు పార్టీలకు అతీతంగా ప్రతిపక్ష నేతలు సైతం రాముడి ప్రాణ ప్రతిష్ఠకు వచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, దిగ్గజ పారిశ్రామికవేత్తలు, సామాజికం, సినిమా, క్రీడారంగం సెలబ్రిటీలు రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కానీ దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ముర్ముకు ఆహ్వానం అందలేదని, అందుకే ఆమె అయోధ్యకు రాలేదని సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని, నాయకులను పలువురు తప్పుపడుతున్నారు. దేశ ప్రథమ పౌరురాలని అవమానించారని, రాష్ట్రపతి ముర్ముపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తుతున్నారు. అయితే ఈ ప్రచారాన్ని బీజేపీ ఖండించింది. ద్రౌపది ముర్మును అయోధ్యకు ఆహ్వానిస్తూ లేఖను రాష్ట్రపతి భవన్ కు పంపినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. అయితే కొన్ని కారణాల దృష్ట్యా ఈమె హాజరు కాలేదని చెప్తున్నారు. కావాలనే కొందరు సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి తెరలేపి బీజేపీపై బురద చల్లుతున్నారని కాషాయ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. ముర్ముని కలిసి ఆహ్వానం అందించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. నిజానికి గత వారమే VHP కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్, RSS నేత రామ్లాల్, రామాలయ నిర్మాణ కమిటీ చైర్పర్సన్ నృపేంద్ర మిశ్రాలు ముర్మును కలిసి అయోధ్యకు ఆహ్వానించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ కొందరు సోషల్ మీడియాలో ముర్ముకు ఆహ్వానం అందలేదని ప్రచారం చేయడం చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీకి లేఖ రాశారు. దేశ ప్రజల తరపున ఆయనకు శుభాకాంక్షలను తెలియజేశారు. 11 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షను చేపట్టిన మోదీని అభినందించారు. ఇదొక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదని గొప్ప ఆధ్యాత్మిక చర్యగా అభివర్ణించారు. సమన్యాయం, యావత్ దేశ ప్రజల సంక్షేమంపై శ్రీరాముడు ఆశీర్వాదం ఉంటుందని కొనియాడారు. రాముడి జీవితం అత్యంత ఆదర్శనీయమైనదని చెప్పిన ఆమె ఆలయ ప్రారంభోత్సవం నాడు పండుగ వాతావరణం నెలకొనడం, ప్రతి ఒక్కరూ రామనామ జపంతో తరించడం గొప్ప విషయమన్నారు. సమన్యాయం, యావత్ దేశ ప్రజల సంక్షేమంపై శ్రీరాముడు ఆశీర్వాదం ఉంటుందని రాష్ట్రపతి ముర్ము కొనియాడారు.